वेलकम टू N7 न्यूज कुतुबुल्लापूर् सर्किल 125 डिविजन लोनी श्रीराम नगर बस्ती नंदु करोना लॉकडाउन वाला गत 40 रोजुल नुंडी इल्ल नुंची बयटिकि रानी परिस्थितिलो उंडगा सीएपी प्लान वारु गोप्राज सर उमाशंकर सर गारु प्रत्यक्ष चर्य तीसुकोनी मा बस्तीकि वच्चि चूसी चाला स्लम गा उंदि अनि चाला पेदवारु अधिकंगाने उन्नारनि चाला पेद्द मनसुतो आलोचिंचि मा श्रीराम नगर समैक्य तरपुन नित्य अवसर सरकुलु पंपिणी चेशारु। మా బస్తీలోని ప్రజలందరికీ సరుకులు పంపిణీ చేసినందుకు మా సమైక్య సభ్యుల తరపున బస్తీ సభ్యుల తరపున మా అందరికీ మీకు ప్రత్యక్ష ధన్యవాదాలని తెలిపారు। అలాగే సిఏపి ఫౌండేషన్ వాలంటీర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారని వారికి కూడా మా ధన్యవాదాలని అలాగే మా సమైక్య ఓబి మెంబర్స్ కూడా ధన్యవాదాలని తెలిపారు। అట్లాంటి ఒక సమయంలో ఈ క్యాప్ ఫౌండేషన్ వాళ్ళు ఆడపిల్లలకు మంచి సేవ చేశారు। మూడు శానిటరీ నాప్కిన్స్ అందించారు। అదే కాకుండా ఇంట్లో నిత్యావసర వస్తువులన్నీ కూడా అందించారు। ఇప్పుడు 5 కిలోల బియ్యం 2 కిలోల కందిపప్పు 2 లైట్ బాయ్ సోప్స్ శానిటరీ నాప్కిన్స్ ఇవన్నీ కూడా అందించారు। మాస్క్ కూడా ఇచ్చారు। ఇంటికి ఒక కిట్ అంటూ ఇచ్చారు। అందులో ఫ్యామిలీకి సరిపడన మాస్క్లు ఇవన్నీ ఇచ్చారు। మళ్ళా ఇలాంటి ఒక సమయంలో ఇవ్వడం కూడా చాలా అద్భుతమైన విషయం। మేము 12 సంవత్సరాలు ఈ క్యాప్ ఫౌండేషన్కి పనిచేసాం కాబట్టి వాళ్ళకి ఏమనిపించినా కానీ మా శ్రీరామ్ నగర్ ఏజీ మాత్రం ఒక మంచి పని చేశారని నేను అనుకుంటున్నాను। ఇట్లాంటి పని చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది। అందుకే నేను ఈ క్యాప్ ఫౌండేషన్కి ధన్యవాదాలు చెప్తాను। జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను। అందులో ఇంకో మాట దీనికి ఆకర్షితులే మా యూత్ కూడా అందులో జాయిన్ అవుతున్నాము అనుకుంటే ఇంకా బాగుండేది। ఫోటో ఫోటో దిగా ఇక్కడ అట్లా పట్టుకోది పట్టుకుని అంటే వీళ్ళు ఉంటారు అంటే భర్త అంటే కొంచెం పక్కన పెట్టండి చెప్పరా మీరు సరేమ్మా మైక్ ఇంకానే దేవాలి వస్తారా అలా కాస్తుంది అంటారు నువ్వు చెప్పు నీ నోట్తో ఎంత గట్టి కోసం చూరు నేనా రోగాలు ఇచ్చినా అయిపోయినాయి కథ మీద ఒక టోకెన్ నువ్వు లేవాలి లేవు గలిలో కేటాయించిన వాళ్ళు ఏంటో వాళ్ళ దగ్గర నిలవండి ఇబ్బంది ఎక్కడికి వస్తుంది మేడం గల్లికి వాళ్ళని కేటాయించారు కదా వాళ్ళు అక్కడ ఉంటే అందరు ఇక్కడ ఉన్నారు
ఈరోజు 125 డివిజన్ కుతుబులాపూర్ సర్కిల్ 125 డివిజన్ శ్రీరామ్ నగర్ ఏ గల బస్తీలో కరోనా కారణంగా లాక్డౌన్ కారణంగా మాకు రెడ్ జోన్ ఉన్నది. రెడ్ జోన్ సమయంలో ఎక్కడ కూడా షాపులు కానీ కూరగాయలు కానీ సరుకులు నిత్యావసర సరుకులు కానీ ఎక్కడ కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది. ప్లస్ నెల రోజుల నుంచి ఎవరు ఉద్యోగాలు లేక అందరూ ఇళ్లలో ఉన్నారు కనుక ప్లస్ శ్రీరామ్ నగర్ ఏలో అందరూ స్లమ్ కంపెనీలలో డైలీ వర్కర్సే చాలామంది ఉన్నారు. ఇక్కడ వలస కార్మికులు కూడా చాలా ఉన్నందువలన మా స్టాఫ్ ఫ్యాండ్ ఫౌండేషన్ వాళ్ళు చాలా సహృదయంతో వాళ్ళు వచ్చి మా ఈ శ్రీరామ్ నగర్ స్లమ్ ఏరియాలలో చాలా కష్టపరిస్థితుల్లో ఉన్నారని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి చూసి ఇది చాలా స్లమ్ ఏరియా అని తెలుసుకొని అలాగే మా సంఘాల సభ్యులని కలిసి ఇలా ఇక్కడ పరిస్థితి అంతా కనుక్కొని తర్వాత వాళ్ళు పెద్ద మనసు చేసి క్యాబ్ ఫౌండేషన్ వాళ్ళు మా శ్రీరామ్ నగర్ ఏరియాలో 700 ఇళ్లకు గాను ప్రతి ఒక్క గడప గడపకి ఎవ్వరు ఎవ్వరు కూడా ఆకలి మంటలతో చావకూడదు అనే ఒక ఉద్దేశంతో క్యాబ్ ప్లాన్ వాళ్ళు ప్రతి గడప గడపకి 700 ఇళ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా చాలా ఎంత అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు కట్టుకొని చాలా బాగా మా వాలంటీర్స్ కానీ క్యాబ్ ఫౌండేషన్ వాలంటీర్స్ కానీ ఇంకా తద్వారా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా సహకరించినారు. కనుక ఇలాంటి మాకు ఇలాంటి పరిస్థితుల్లో హెల్ప్ చేసిన క్యాబ్ లైన్ వాళ్ళకి కానీ మరియు వచ్చిన సార్ వాళ్ళకి కానీ అలాగే వాలంటీర్స్ కానీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. సుజాత, నేను శ్రీరామ్ నగర్ స్లమ్ సమైక్య ప్రెసిడెంట్. థ్యాంక్ యూ.